వెల్కమ్ టు హెడ్లైన్ స్టోరీ. అమరావతి నిర్మాణానికి ఆది నుంచి ఆటంకాలే. నాడు రాష్ట్ర విభజన నేపథ్యంలో పార్లమెంట్లో చేసిన వాగ్దానాలన్నీ వట్టి మాటలుగానే మిగిలిపోయిన దుస్థితి. ఏపీకి రాజధాని కట్టిస్తామని చెప్పిన హామీలు 2 ఎలక్షన్లు గడిచినా నెరవేరలేదు. తాజాగా అమరావతి నిర్మాణానికి రుణ సహాయం చేయలేమంటూ ప్రపంచ బ్యాంకు కూడా చేతులెత్తేయడంతో అమరావతి నిర్మాణం అసలు పూర్తవుతుందా అన్న సందేహం పట్టుకుంది. ఒకవేళ పూర్తి కావాలంటే ఎన్నేళ్లు పడుతుందో అన్న అనుమానాలు. రాజకీయ సుడిగుండంలో చిక్కుకొని నిర్మాణంలో ముందుకు కదలని అమరావతి వెతలపై ప్రైమ్ 9 స్పెషల్ హెడ్లైన్ స్టోరీ. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ రుణ సహాయాన్ని నిలిపివేసింది. ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రపంచ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకోవడం సర్వత్రా ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజా నిర్ణయంతో అమరావతి రాజధాని నిర్మాణం నుంచి ప్రపంచ బ్యాంకు తప్పుకున్నట్టయింది. గత ప్రభుత్వ హయాంలో అమరావతి నిర్మాణంపై ఆరోపణలు రాగా ప్రపంచ బ్యాంకు బృందం అమరావతిని సందర్శించి పూర్తి స్థాయిలో సంతృప్తి చెందడమే కాకుండా ఆర్థికంగా అండదండలు అందించాలని నిర్ణయించింది. అయితే ఏపీ రాజధాని నిర్మాణానికి అమరావతి అభివృద్ధి కోసం 7,200 కోట్ల రుణానికి ప్రతిపాదనలను సిఆర్డీఏ పంపింది. దీనిలో భాగంగా తొలి విడతగా 3,200 కోట్లు, రెండో విడతగా మిగతా మొత్తం తీసుకునేలా అప్పట్లో ఒప్పందం కుదిరింది. తర్వాత ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు 2 సార్లు అమరావతికి వచ్చి పరిశీలించి వెళ్లారు. ఇటు తొలి విడత రుణం తీసుకునేందుకు కేంద్రం కూడా అంగీకారం తెలిపింది. తాజాగా ఏపీ ప్రభుత్వం మారడం, వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రపంచ బ్యాంక్ మరోసారి ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. తాము ఇన్స్పెక్షన్కు వస్తామని కోరింది. అయితే ఇప్పుడే కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కొంత సమయం కావాలని ఏపీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుకు తెలిపింది. మరోవైపు ప్రపంచ బ్యాంకు బృందాలు ఏపీలో పర్యటించేందుకు ఇటు కేంద్రం సుముఖంగా లేనట్లుగా ప్రపంచ బ్యాంకుకు సమాచారం వెళ్ళింది. దీంతో అకస్మాత్తుగా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రపంచ బ్యాంక్ అఫీషియల్గా వెబ్సైట్లో తెలిపింది. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి రుణ సహాయంపై ప్రపంచ బ్యాంకు వెనక్కి తగ్గడంతో రాజధాని నిర్మాణానికి కష్టాలు తప్పేలా లేవు. దాంతోపాటే ఇప్పుడు ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు రుణాలపైన కూడా నీలి నీడలు కమ్ముకున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గత సీఎం చంద్రబాబు కోరిన రుణంపై అమరావతి సస్టైనబుల్ క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం 300 మిలియన్ డాలర్ల రుణం నిన్న మొన్నటి వరకు బ్యాంకు పరిశీలనలో ఉంది. క్యాపిటల్ రీజియన్ ఫార్మర్స్ ఫెడరేషన్ నేతృత్వంలోని ఎంజీఓలతో పాటు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలపై పనిచేసే వర్కింగ్ గ్రూప్, మానవ హక్కుల ఫోరం, నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూమెంట్స్, ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ సెంటర్ రైతుల నుంచి భూమిని స్వాధీనం చేసుకోవడం ద్వారా రాజధానిని నిర్మించాలన్న మునుపటి ప్రభుత్వ పాలనకు నిరసన తెలుపుతూ రాసిన లేఖల ప్రభావం ఇప్పుడు అమరావతి నిర్మాణానికి విఘాతం కలిగిస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మొన్నటిదాకా అమరావతి నిర్మాణం కోసం నిధులు కావాలంటే తనిఖీలు నిర్వహించాలన్న ప్రపంచ బ్యాంక్ తమ అభిప్రాయాన్ని 23 చెప్పాలని ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. రాజధాని నిర్మాణానికి సంబంధించి బ్యాంక్ ఇన్స్పెక్షన్ ప్యానెల్ తనిఖీలు చేయాలని స్పష్టం చేసిన నేపథ్యంలోనే వరల్డ్ బ్యాంక్ నుంచి సమాచారం అందింది. అయితే ఈ విషయమై తమకు మరింత గడువు కావాలని కేంద్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లేఖ పంపింది. కానీ ఆ లేఖకు ప్రపంచ బ్యాంకు స్పందించలేదు. కేంద్రం ఈ వ్యవహారంలో తమ నిర్ణయాన్ని రాష్ట్రానికి చెప్పేసింది. ప్రపంచ బ్యాంకు ఇన్స్పెక్షన్ ప్యానెల్ తనిఖీలు చేయడం అనేది కొత్త సాంప్రదాయమని భావిస్తున్న కేంద్రం అవకాశం ఇస్తే దేశంలో ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్న అన్ని ప్రాజెక్టులకు కూడా తనిఖీలు చేయాలని చూస్తారని, ఇది ఇబ్బందిగా మారే అవకాశం ఉందని భావిస్తోంది. ఈ తరుణంలో అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులను తీసుకువెళ్లే ప్రతిపాదనను విరమించుకోవాలని
కేంద్రం రాష్ట్రానికి సూచించినట్టుగా తెలుస్తోంది. ఇతర మార్గాల ద్వారా రాజధాని నిర్మాణానికి నిధులను సమీకరించాలని కేంద్రం సూచించినట్టుగా చెబుతున్నారు. కానీ ప్రపంచ బ్యాంకు నుంచి నిధుల సేకరణ ఆలోచన విరమించుకోవాలని తెలిపింది. అమరావతి ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు వరల్డ్ బ్యాంక్ తన అధికారిక వెబ్సైట్లో తెలపగా, దీనికి సంబంధించి తమకు ఎటువంటి సమాచారం రాలేదని సిఆర్డిఏ అధికారులు అంటున్నారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు సీఎం అయిన తర్వాత గుంటూరు జిల్లా తుళ్ళూరులో రాజధాని నిర్మించాలనే ఆలోచనతో ప్రభుత్వం ప్రజల నుంచి 34,000 ఎకరాల భూములను సేకరించింది. భూ సమీకరణపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ముందుగానే ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, రైతులకు ఇష్టం లేకుండా బలవంతంగా భూ సేకరణ చేపట్టారని చంద్రబాబు మీద విమర్శలు వెల్లువెత్తాయి. వీటికి తోడు రాజధాని భూములపై వరల్డ్ బ్యాంకుకి పెద్ద ఎత్తున రైతుల పేరుతో ఈమెయిల్స్ కూడా వెళ్ళాయి. ఆ ఈమెయిల్స్ వెనుక వైసీపీ హస్తం ఉందని టీడీపీ అప్పట్లో ప్రపంచ బ్యాంకుకు తెలిపింది. అప్పుడు వరల్డ్ బ్యాంకు ప్రతినిధులు అమరావతికి వచ్చి అంతా గమనించి క్లియరెన్స్ ఇచ్చారు. నిన్నటి వరకు ప్రాజెక్టు పైప్లైన్లో ఉన్నట్లు స్టేటస్లో ఉండగా తాజాగా డ్రాప్ అయినట్లు చూపిస్తోంది. గతంలో అమరావతి నిర్మాణానికి సంబంధించి సిఆర్డిఏ ప్రపంచ బ్యాంకుకు ప్రతిపాదనలు పంపింది. 2 దశల్లో రుణ కేటాయింపులపై ఒప్పందం కూడా జరిగింది. అయితే తొలి దశ రుణం తీసుకునేందుకు నాడు కేంద్రం కూడా అంగీకరించింది. దాంతో బ్యాంకు సూత్రప్రాయంగా ఆమోదంతో కొన్ని ప్రాధాన్య మౌలిక వస్తువుల కల్పన పనుల్ని సిఆర్డిఏ చేపట్టింది. అయితే ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్న ప్రాజెక్టులు తమ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయని రాజధానికి చెందిన కొందరు బ్యాంక్ ఇన్స్పెక్షన్ ప్యానెల్కు ఫిర్యాదు చేశారు. దాంతో ఆ మేరకు ప్రపంచ బ్యాంకు టీం అమరావతికి వచ్చి ఇన్స్పెక్షన్ చేయాలని చెప్పింది. దాంతో ప్రస్తుతం ప్రపంచ బ్యాంకుకు ఇన్స్పెక్షన్కు ఓకే చెప్పి నిధుల కోసం ప్రయత్నం చేయాలా, లేదంటే కేంద్రం మాట విని ప్రపంచ బ్యాంకు నుంచి నిధుల సేకరణ విరమించుకోవాలా అన్న సందిగ్ధంలో ఉంది జగన్ సర్కార్. ఈ సమయంలోనే వరల్డ్ బ్యాంక్ షాకింగ్ వార్త చెప్పింది. అమరావతి నిర్మాణానికి 2,100 కోట్ల రుణ సహాయం నిలిపివేసినట్టు తన వెబ్సైట్లో ప్రకటించింది. ఇక అసలు విషయానికి వస్తే, ప్రపంచ బ్యాంకు రుణం కోసం గత చంద్రబాబు ప్రభుత్వం ఎన్నో విఫల యత్నాలు చేసింది. ఆ ప్రయత్నాల్లో భాగంగా రాజధాని నిర్మాణానికి అమరావతి అభివృద్ధి కోసం సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పేరుతో రుణానికి ప్రతిపాదనలను పంపింది. అయితే ఆ తర్వాత ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు 2 సార్లు అమరావతికి వచ్చి పరిశీలించి వెళ్లారు. అమరావతి ప్రాంతంలో 3 పంటలు పండే భూములను నాశనం చేసి రాజధాని నిర్మాణం చేస్తుంటే అప్పు ఎలా ఇస్తారంటూ ప్రపంచ బ్యాంకుకు కొన్ని ఈమెయిల్స్ వెళ్ళాయట. అమరావతిలో రాజధాని నిర్మాణం ఎవరికి ఇష్టం లేదని అభ్యంతరాలున్నాయన్నారట. ఆ ఈమెయిల్స్ వెనుక వైసీపీ హస్తముందని నాడు టీడీపీ ఆరోపించింది. రాజధాని నిర్మాణం చేయడం వైసీపీకి ఇష్టం లేదని, అందుకే కుట్ర ప్రకారమే ప్రపంచ బ్యాంకు నుంచి రుణం రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని నాటి టీడీపీ ప్రభుత్వం ఆరోపించింది. అసెంబ్లీలో కూడా ఆ వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. ఫిర్యాదులపై స్పందించిన ప్రపంచ బ్యాంక్ తమ ఇన్స్పెక్షన్ ప్యానెల్ రాజధానిలో పర్యటిస్తుందని ఏపీ ప్రభుత్వానికి తెలిపింది. ప్రపంచ బ్యాంకు బృందం రాజధానికి వచ్చి రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకుంది. రాజధానికి వచ్చిన ప్యానెల్ ప్రపంచ బ్యాంకుకు రిపోర్ట్ ఇచ్చింది. అయితే తర్వాత స్థానికుల్లో కొంతమంది నుంచి అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయని, పూర్తి స్థాయిలో ఇన్స్పెక్షన్ మరోసారి జరుపుతామంది, తర్వాత ఏపీ ప్రభుత్వం మారడం, వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రపంచ బ్యాంక్ మరోసారి ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. తాము ఇన్స్పెక్షన్కు వస్తామని కోరింది. ఇప్పుడే కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కొంత సమయం కావాలని ఏపీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుకు తెలిపింది. ప్రపంచ బ్యాంకు బృందం ఏపీలో పర్యటించేందుకు ఇటు కేంద్రం సుముఖంగా లేనట్లుగా ప్రపంచ బ్యాంకుకు సమాచారం వెళ్ళిందట. వాస్తవానికి ఈ నెల 23న ప్రపంచ బ్యాంకు బోర్డు మీటింగ్ జరగనుంది. అందులో
ఏపీకి రాజధాని రుణం ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందట. అయితే ఈలోపే అకస్మాత్తుగా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రపంచ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్లో తెలిపింది. ఇప్పుడు ఉన్నట్టుండి రుణ సాయంపై ప్రపంచ బ్యాంక్ వెనక్కు తగ్గడంతో రాజధాని నిర్మాణానికి కష్టాలు తప్పేలా లేవు. జగన్ ప్రభుత్వం వల్లే ఇలా జరిగిందని టీడీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ రుణాలపైన కూడా నీలి నీడలు కమ్ముకున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రతిపక్ష చంద్రబాబు ఇదే విషయంపై మాట్లాడారు. చంద్రబాబు తాజాగా అసెంబ్లీలో మాట్లాడుతూ అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణ సహాయం ఆపివేయడానికి వైసీపీయే కారణమని ఎద్దేవా చేశారు. రైతులతో ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు చేయించారని చంద్రబాబు విమర్శించారు. ఇకపై ఏ ప్రాజెక్టుకు నిధులు రావని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వీళ్లకు అభివృద్ధి అవసరం లేదని, పులివెందుల గొడవలు ఇక్కడ కనిపిస్తున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, వైసీపీ తీరును తీవ్రంగా తప్పుబట్టిన టీడీపీ బడ్జెట్లో రాజధాని నిర్మాణానికి కేటాయించిన నిధులపై కూడా అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇక రాజధాని అభివృద్ధి చెందడం వైసీపీకి ఏమాత్రం ఇష్టం లేదని టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది. 2019 ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. మరి అమరావతి భవిష్యత్ ఏంటి? రాజధాని విషయంలో సీఎం జగన్ ఏం చేయబోతున్నారు? నిర్మాణాలను యథాతథంగా కొనసాగిస్తారా లేక రాజధానిని మార్చేస్తారా అన్న ప్రశ్నలు ఇప్పటికీ విపక్ష శ్రేణుల్లో వ్యక్తమవుతూనే ఉన్నాయి. వాస్తవానికి రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా ఆర్థిక సహాయం చేయాలి. అయితే మోడీ ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి 1500 కోట్ల రూపాయలు మాత్రమే మంజూరు చేసి చేతులు దులుపుకుంది. కొత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధానిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే పలుమార్లు అమరావతి నిర్మాణంపై గతంలో జగన్ ఆరోపణలు చేశారు. రాజధాని నిర్మాణానికి 35,000 ఎకరాలు ఎందుకని మొదటి నుంచి వైసీపీ ప్రశ్నిస్తోంది. రైతుల భూములను బలవంతంగా లాక్కున్నారని గత చంద్రబాబు సర్కారుపై కారాలు మిరియాలు నూరింది. ఈ క్రమంలో జగన్ సీఎం కావడంతో అమరావతి 35,000 ఎకరాల్లో ఉండదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. అవసరం మేరకు భూములను ఉంచుకొని మిగిలిన భూములు రైతులకు వెనక్కి ఇస్తారా, తీసుకున్న భూములను ఏం చేస్తారన్నది యక్ష ప్రశ్నలా తయారైంది. కొత్తగా భూములను పూలింకు తీసుకోరన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైంది. కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్నట్లయింది రాజధాని వాసుల పరిస్థితి. రియల్ భూమ్ ఉన్నప్పుడు ఆకాశాన్ని అంటిన ధరలు ఒక్కసారిగా పాతాళానికి పడిపోయాయి. జగన్మోహన్ రెడ్డి అమరావతి నిర్మాణం విషయంలో తీసుకునే నిర్ణయంపైనే రియల్ ఎస్టేట్ వ్యాపారం భవిష్యత్తు ఆధారపడి ఉంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జగన్ అత్యంత తీవ్రంగా వ్యతిరేకించిన నిర్ణయాల్లో అమరావతి ఒకటి. రాజధాని కోసం 1000 ఎకరాలు ఎందుకని మొదటి నుంచి ప్రశ్నించారు. ఇప్పుడు జగన్ చేతుల్లోనే అధికారం ఉంది. మరి ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నారు? ఇప్పటికే ఖరారైన డిజైన్లలో మార్పులు చేస్తారా లేక అభివృద్ధి అంతా అమరావతికే పరిమితం చేస్తారా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. అమరావతి నిర్మాణానికి గత సీఎం చంద్రబాబు హంగులు ఆర్భాటాలతో అనేక దేశాలు తిరిగి ఎన్నో పరిశోధనలు చేయించి డిజైన్లు సిద్ధం చేశారు. అందులో నవనగరాల నిర్మాణాన్ని డిజైన్ చేశారు. పరిపాలన నగరం, న్యాయ నగరం, ఆర్థిక నగరం, విజ్ఞాన నగరం, ఎలక్ట్రానిక్ నగరం, ఆరోగ్య నగరం, క్రీడా నగరం, పర్యాటక నగరం, మీడియా సిటీగా డిజైన్ చేయించారు. అసెంబ్లీ, హైకోర్టు, శాశ్వత భవనం, సెక్రటేరియట్, ఐకానిక్ బ్రిడ్జ్ డిజైన్లను రూపొందించారు. అయితే అవన్నీ డిజైన్లుగానే మిగిలాయి. మొదలు పెట్టిన పనుల్లో కానీ, అనుమతులు ఇవ్వడంలో కానీ పారదర్శకత లోపించిందన్న విమర్శలు వచ్చాయి. అమరావతి అన్నది స్కాములకు నిలయమంటూ తమ ముఖ్యమంత్రి జగన్ ఖచ్చితంగా వాటిని వెలికితీస్తారంటూ వైసీపీ నేతలు అంటున్నారు. అమరావతి, అమరావతిని మీద దృష్టి, అమరావతి అంటే ఒక స్కామ్, అమరావతి అంటే ఒక స్కాముల నిలయం అమరావతి. ఇప్పుడు ఆ స్కాముల నిలయం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాము.
ఏదో కన్స్ట్రక్ట్ లేకుండా ఏదో మాట్లాడి అని కాదు కాదు అన్ని ఆధారాలతోనే ముందుకు వస్తున్నాము. తొందర అక్కర్లేదు అందుకని చెప్పి చెప్తాను. ముందు అమరావతిలో జరిగిన స్కామ్లు ఏంటనేవి కూడా ముందు కొద్ది రోజుల్లో అవన్నీ బయటకు వస్తాయి. దాన్ని అప్పుడు ఒకవైపు అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణ సహాయం ఆపడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంటే ఇంకోవైపు పర్యావరణ ప్రేమికుల్లో మాత్రం హర్షం వ్యక్తమవుతోంది. రాజధాని అమరావతి ప్రాజెక్టులో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘనలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు అమల్లోకి వస్తే పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతోంది. స్థానిక ప్రజల జీవనోపాధితో పాటు పర్యావరణానికి ముప్పు తీసుకువచ్చే ఇటువంటి ప్రాజెక్టులో మేం భాగస్వామ్యం కాలేమంటూ ప్రపంచ బ్యాంకు తేల్చి చెప్పడంతో పర్యావరణ వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజధాని అమరావతికి అప్పు ఇచ్చే విషయంలో ప్రపంచ బ్యాంకు వెనక్కి తగ్గిన నేపథ్యంలో కొన్ని షాకింగ్ వార్తలు వెలువడుతున్నాయి. వరల్డ్ బ్యాంక్ నిర్ణయంపై ఎటువంటి సమాచారము లేదని సిఆర్డీఏ కమిషనర్ చెబుతున్నప్పటికీ కొత్త ప్రభుత్వం కొలువు తీరిన సమయంలో ప్రపంచ బ్యాంకు నుంచి ఒక లేఖ ఏపీ ప్రభుత్వానికి అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంక్కి మధ్య ఏం జరిగిందన్న అంశాలు తెర మీదకు వస్తున్నాయి. కొత్తగా ప్రభుత్వం ఏర్పడినందున అమరావతిపై అధ్యయనం చేసి తమ నిర్ణయం చెప్పేందుకు కొంత సమయం ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రపంచ బ్యాంకుకి రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ రాసింది. అయితే అమరావతి తనిఖీ ఇప్పట్లో తేలేలా లేదని భావించిన బ్యాంకు యాజమాన్యం రాజధానికి రుణం ప్రతిపాదన నుంచి తొలగించింది. కేంద్ర హెచ్చరికలతోనే బ్యాంకు తనిఖీ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వలేదని, అందువల్లే రుణ సహాయాన్ని విరమించుకుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనికి సంబంధించి పొలిటికల్ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ముఖ్యమంత్రి యొక్క పనితీరు వల్ల గత చరిత్ర వల్ల ఇది వెనక్కిపోయింది. ముఖ్యమంత్రి గారు అవినీతి అక్రమాలు క్విడ్ప్రోకో గత చరిత్ర చూశారు. ఇవాళ ఆయన వచ్చిన తర్వాత అన్ని ఆపారు, రాజధాని నిర్మాణం ఆపారు, యంత్రాలు తరలిపోతున్నాయి, కాంట్రాక్టులు తరలిపోతూ ఉన్నారు, లేబర్ అంతా తరలిపోతూ ఉన్నారు. అది గమనించారు వాళ్ళు, అది గమనించి వాళ్ళ పని ఆపేశారు. అందువల్ల మేము ఒకటే చెబుతున్నాం, కేవలం వాళ్ళ పనితీరు వల్ల ఈ నష్టం జరిగింది. 2,000 కోట్ల రూపాయలు వచ్చాయి. ఏదైనా మనకు కేంద్రం నుంచి సరైన సహకారం లేదు. మన దగ్గర ఆర్థిక వనరు లోటు ఉంది, లోటు బడ్జెట్లో ఉన్నాం. బయట నుంచి ఎక్స్టర్నల్ ఎయిడ్ రావాలి, హక్కు నిధులు అవన్నీ తెచ్చుకుని మనం చేసుకుంటున్నాం. వేగంగా పనులు అవుతున్నాయి. ఇవాళ అవుతుంటే ఏమీ జరగలేదని చెబుతున్నారు వాళ్ళు. అంటే రాజధాని మీద వాళ్ళకి నమ్మకం లేదు, రాజధాని కట్టాలన్న తపన లేదు. ఆర్థిక మంత్రి ఏం చెబుతున్నారు, ఇక్కడ ఏగల దోమలు ముసుగుతున్నాయి, చెట్లు పుట్టలు లేవు అని చెబుతున్నారు. మరి కట్టే భవనాలన్నీ ఎలా కడుతున్నారు? హైకోర్టు వచ్చిందా లేదా? తాత్కాలిక భవనాలు వచ్చినాయా లేదా? ఇవాళ అక్కడ భవనాలు నిర్మాణం అవుతున్నాయా? క్వార్టర్స్ అన్ని నిర్మాణం అవుతున్నాయి. రాజధాని నిర్మాణం అవుతుందా లేదా? ఏమీ లేదని ఒక తప్పుడు సమాచారం ఇచ్చిన ఫలితంగా ఇవాళ 40 రోజుల్లోనే వాళ్ళు గమనించుకుంది ఏంటంటే ఇక వీళ్ళు వీళ్ళు కట్టే ఉద్దేశం లేదు, అన్నీ ఆగిపోయినాయి, కనుక మనం ఎందుకు ఇవ్వాలి నిధులని వాళ్ళు ఆపేస్తారు. అయితే వైసీపీ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇదంతా ఒక ప్రచారమే కానీ అవాస్తవం లేదు, 40 రోజులు వాళ్ళు పర్యటించినటువంటిది లేదని చెప్పడం ఆరోపణలు చేస్తారు. ప్రపంచం ఒక్కచోట గ్లోబలైజేషన్ వచ్చింది, ఎక్కడ ఏం జరుగుతుందో వాళ్ళు తెలుసు, పెట్టుబడి పెట్టే ప్రతిదీ తెలుసు. ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయింది, ఇచ్చే ముందు వాళ్ళు ఆలోచన చేశారు. అయ్యా ఇక్కడ పరిస్థితి బాగలేదు, ఒక దోపిడీదారు అధికారంలోకి వచ్చాడు, ఈయనకి ఇష్టం ఉన్నది కూడా మనం ఎందుకు నష్టపెట్టుకోవాలన్న ఆలోచనలో వాళ్ళు వెళ్ళినట్టుగా మాకైతే అవగాహన అవుతుంది. ఇది తను తవ్వుకున్న గొంతులో తనే పడతాడు. ఇవాళ ఆయన దవ్వుకున్న గొంతులు ఏదైతే పిటిషన్ పెట్టి, పోలవరాని మీద పిటిషన్లు, పట్టుసీమ మీద పిటిషన్లు, రాజధాని మీద పిటిషన్లు పెట్టి 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 ఈ దశ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చాడు కనుక మీరే చూస్తారు రాబర్లు, నెత్తి నోరు బాదుకునే పరిస్థితి వస్తారు. మరి ఈరోజు ఏదైతే వరల్డ్ బ్యాంకు కూడా అమరావతికి ఇచ్చేటువంటి రుణాల్ని నిలిపివేస్తున్నామని చెప్పామంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈవేళ ఈ వరల్డ్ బ్యాంక్ కానీ పెట్టుబడిదారులకు కానీ ఇండస్ట్రీస్కి కానీ ఎటువంటి అభిప్రాయం ఉందో ఇదే ఒక ఉదాహరణ. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఈ దేశంగా అది ప్రపంచం అంతా గుర్తించింది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రపోజల్ తీసుకువెళ్ళినా కూడా అందరూ కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చారు. కానీ ఈరోజు ఆ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మరి మారిన మరుక్షణం, అదేవిధంగా ప్రభుత్వం మారిన మరుక్షణమే ఈవేళ వాళ్ళ ప్రయారిటీస్ కూడా మారిపోయాయి. అంటే వాళ్ళు ఒక ఆందోళన, ఒక భయం. ఎందుకంటే ఈవేళ అమరావతిలో ఒక పులివెందుల పంచాయతీ నడుస్తూ ఉంది. ఈవేళ అమరావతిలో ఒక రౌడీ గూండాయిజమైనటువంటి రాజకీయాలు నడుస్తూ ఉన్నాయనేటువంటి భయంతో
ఈరోజు ఈ పారిశ్రామికవేత్తలు భయపడిపోయినా లేకపోతే పెట్టుబడిదారులు పేరు భయపడిపోయినా ఆఖరికి ప్రపంచ బ్యాంకులు భయపడినా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే గత 10 రోజుల నుంచి ప్రభుత్వం అడావుడి మీరు చూస్తూ ఉన్నారు. విద్యుత్తు ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ విద్యుత్తు కొనుగోలు మీద ఏదో అవినీతి జరిగిపోయిందని చెప్పి ఆ విద్యుత్తు ఉత్పత్తి చేసేటువంటి సంస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వేధించడం, వాళ్ళందరినీ కూడా వేధించి వాళ్ళ మీద ఆ యాక్ట్ ప్రకారం ఈ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్తే మరి నిన్న కోర్టు కూడా ఆ రైట్ మీకు లేదు, అది కేంద్ర రెగ్యులేటర్ కమిటీ కమిషన్కి సంబంధించింది, మీ పరిధిలో కాదని చెప్పి నిన్న కోర్టు కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక చెంపదెబ్బ కొట్టినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. అని జాతి ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పెట్టుబడులు కానీ ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ నిధులు కానీ ఇవన్నీ కూడా వెనక్కి పోతూ ఉన్నాయంటే దానికి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారే వహించవలసి అనే పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తుంది. అయితే వైసీపీ వాళ్ళు వచ్చేసరికి మేము అధికారం చేపట్టిన వాళ్ళలో ఎటువంటి ప్రపంచ బ్యాంకు సంబంధించినటువంటి బృందం ఎటువంటి పర్యటించలేదు, ఇదంతా ఏంటంటే ఒక ప్రచారం అని చెప్పి అనేసి అంటున్నారు. మరి ఈరోజు ఏదైతే వాస్తవాలు మనం చూసినట్లయితే 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఏ సంస్థ అయినా ఏ పెట్టుబడిదారుడైనా ఏ ఇండస్ట్రీస్ట్లు అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉరుకులు పరుగుల మీద వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఎంత ఉరుకులు పరుగుల మీద ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అమరావతికి వచ్చారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అదే ఉరుకులు పరుగులతో వెనక్కిపోతున్నటువంటి పరిస్థితి. ఇది ఎలా వచ్చిందంటేనండి, ఇప్పుడు సోకు ఒకటిది సంబరం ఒకటిది అనేది ఒక రకమైనటువంటి ఇది ఉంటుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం అమరావతికి సంబంధించి ఆ ప్రపంచ బ్యాంకు వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడ ఎంక్వైరీకి అనేది చంద్రబాబు అయ్యంలో ఒక 3 నెలలు 4 నెలల క్రితం వాళ్ళు రావడం, అంతకుముందు ఒక 6 నెలల క్రితం రావడం, ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ చూపించడం, ఫోటో ఎగ్జిబిషన్లో కూడా ఎంత బొమ్మలే తప్ప ఒక పక్క బొమ్మలో ఒక పక్క దెమ్మలో ఉన్నాయి తప్ప ఇక్కడ ఒరిగింది ఏమీ లేదనేది వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చి ఆ రోజే రిపోర్ట్ కూడా గ్యాదర్ చేసుకుని రిపోర్ట్ అంతా కంక్లూజన్కి వచ్చి ఇంకా వాళ్ళు ఒక ఈరోజు పేపర్లో వచ్చినటువంటి కథనానికి అనుగుణంగా చూసుకున్నట్లయితే ఏంటంటే ఎల్లో మీడియా ద్వారా ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం వల్ల రావాల్సిన నిధులు పోయాయని కాదు, గతంలో 5 ఏళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేశారు, ప్రపంచ బ్యాంక్ నుంచి ఏవైతే వీళ్ళు అప్పు రూపంలో తీసుకొచ్చారో అవి సకాలంలో కట్టకపోవడం ఒక భాగం అయితే ఇక్కడ ఏదో అంత బ్రహ్మాండంగా ఉందని అది ఇది అని చూపించి వీళ్ళే ఆ ప్రపంచ బ్యాంకు వాళ్ళు వచ్చారు మనకి ఇన్ని నిధులు వచ్చేస్తాయని వీళ్ళే స్టేట్మెంట్ ఇచ్చాడు, వాళ్ళే యాక్చువల్ వీళ్ళే స్టేట్మెంట్ ఇచ్చాడు. వీళ్ళు అర్జీ పెడతారు ప్రపోజల్ పెడతారు బట్ ఇక్కడ ఉన్నటువంటి ఆ వైబిలిటీ ఉండాలి కదా, ఇక్కడ ఉన్నటువంటి అసెట్స్ వాల్యూ ఉండాలి కదా, ఇక్కడ ఉన్నటువంటి ఆ ఇమేజ్ కనిపించాలి కదా. ఏమీ లేకుండా ఫోటో ఎగ్జిబిషన్ చూపించి భవిష్యత్తులో ఇలా చేస్తాం అలా చేస్తాం ఇలా చేస్తాం అని చూపించేస్తే అది సాగిపోదు. ఇప్పుడు అలాగే దానివల్ల నిజం తెలుసుకున్నారు. తెలుసుకుని వాళ్ళు ఏం చేశారంటే ఇదంతా ఉత్తు మాటలు, దీనిలో వాస్తవాలు అసలు లేవు, ఇది సత్యదూరమైనటువంటి ప్రకటనలు చూపించారు అని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారు. రెండవది, నిన్న వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ వెళ్ళిపోయినాయి, ఇవి చేసినారు ఇవి చేసినారు కొన్ని పేపర్లలో ప్రచురించబడింది. మీరు ఒకటే కోరుతున్నా, వరల్డ్ బ్యాంక్ ఏమన్నా ఈ 40 రోజుల్లో వచ్చిందా? గతంలో వచ్చినదే వరల్డ్ బ్యాంక్ అంతా. గతంలో వరల్డ్ బ్యాంక్ వచ్చి ఇక్కడ అన్నింటినీ కూడా వెరిఫై చేసుకొని ఇక్కడ వాళ్ళకు ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని చెప్పేసి చూసుకొని పోవడం జరిగింది. సో ఇప్పుడు మాత్రం సంతకం చేసి పంపించినారు. ఈ మధ్యకాలంలో ఏ వరల్డ్ బ్యాంకు రాలేదు. ఎవరైనా ప్రభుత్వ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు నిధులు ఇస్తామంటే మేమేం కాదంటామా? కాదనిలేం కదా. కాబట్టి గతంలో వీళ్ళు చేసిన అవకతవకలు వాస్తవానికి దీనికి సంబంధమే లేదనే ఉద్దేశంతో తీసివేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు దాన్ని ఏదో మేము వచ్చిన తర్వాతనే పోయినాయి అని ఒక తప్పుడు కథనాలు అల్లడం నిజంగా బాధాకరమైన విషయం. ఏపీకి పూర్తి స్థాయి రాజధాని లేదు, ఇక గత పాలనలో అమరావతి పేరు చెప్పి చంద్రబాబు చందమామ కథలే వినిపించారు. అప్పట్లో కేంద్రం కేవలం 1600 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసింది, 2 లక్షల కోట్లు ఉంటేనే రాజధాని పూర్తవుతుందని గత సీఎం భారీ బడ్జెట్ లెక్కలు చెప్పారు. మరి అమరావతి నిర్మాణానికి అటు కేంద్రం నుంచి అరకొరగానే నిధులు అందుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్పైనే అమరావతి నిర్మాణం ఆధారపడి ఉంది. 33,000 ఎకరాల రైతుల భూమిలో రాజధాని నిర్మాణం అంటే రాత్రికి రాత్రి జరిగేది కాదు. అలాగని ఊరుకోకుండా నిధులను కేటాయిస్తూ పోతే కొంతలో కొంతైనా నిర్మాణం జరుగుతూ ఉంటుంది. అయితే జగన్ సర్కార్ తొలి బడ్జెట్లో అమరావతి రాజధానికి కేటాయించింది కేవలం
500 కోట్ల రూపాయలే. మరి ఇది ఏ మూలనకు సరిపోతుందని ప్రతిపక్షాలు విమర్శించాయి కూడా. అమరావతి నిర్మాణం పూర్తి కావాలంటే 1000 కోట్లలోనే కేటాయింపులు ఉండాలి. అయితే జగన్ ప్రభుత్వం చాలా తక్కువ మొత్తంలో కేటాయింపులు జరిపింది. మరి అమరావతి ఎప్పుడు పూర్తవుతుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. అటు కేంద్రం కూడా అమరావతి నిర్మాణానికి ఉదారంగా నిధులను కేటాయించేందుకు సిద్ధంగా లేదు. అసలు ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో ఏపీ ఊసే లేదు. ఏదైనా కేటాయింపు జరిపితే అందులోనే అన్నీ చూసుకోమనేలా కేంద్ర పెద్దలున్నారు. ఆ విధంగా ఆలోచించినప్పుడు అమరావతి నిర్మాణం అన్నది రెంటికి చెడిన రేవడిలా మారిందా అన్న సందేహాలు వస్తున్నాయి. అయితే జగన్ అమరావతిలో భారీ నిర్మాణాల పట్ల మొదట్నుంచి విముఖంగా ఉంటున్నారు. అసలు అంత పెద్ద ఎత్తున రైతుల నుంచి భూములను సేకరించడాన్ని కూడా ఆయన తప్పుపడుతూ వచ్చారు. రాజధాని అమరావతి అన్నది అందరికీ అందుబాటులో ఉండాలని, కొందరికే పరిమితం కారాదన్నది ఆయన వాదన. ఆ విధంగా చూసుకుంటే అమరావతి పేరు మీద ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని జగన్ విపక్ష నేతగా ఉన్నప్పుడే ఆరోపణలు చేశారు. అటువంటి అమరావతికి ఇప్పుడు ఆయన తన వంతుగా నారు నీరు పోసే అవకాశం తక్కువే అని, అందువల్లనే జగన్ అరకొర నిధులే ఇచ్చారని రాజకీయ విమర్శకులు భావిస్తున్నారు. అయితే పైగా అధికార వికేంద్రీకరణ చేయాలన్నది జగన్ విధానమని, హైదరాబాద్ తరహాలో ఒకే చోట అన్నీ ఇచ్చేస్తే మొత్తం 13 జిల్లాల్లో సమగ్ర అభివృద్ధి జరగదని జగన్ ఆలోచనగా చెబుతున్నారు. ఈ కారణం వల్లనే అమరావతికి కేటాయింపులు కుదించారని తెలుస్తోంది. ముందు ముందు అమరావతి విషయంలో మరింతగా జగన్ సర్కార్ ఆలోచనలు తేటతెల్లమవుతున్నాయి. ఏ రాష్ట్రానికైనా పూర్తిస్థాయి రాజధాని అన్నది ఖచ్చితమైన అవసరం. మంచో చెడో, గత ప్రభుత్వం అమరావతి కేంద్రంగా నూతన రాజధానికి బీజం వేసింది. ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పుకొచ్చిన పనులు మాత్రం ఆ స్థాయిలో సాగలేదు. అయితే గత ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిన రాజధాని నిర్మాణాన్ని ప్రస్తుత సర్కార్ పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. రాజధాని రాజకీయ సుడిగుండంలో చిక్కుకోకూడదు. రాజధాని లేని రాష్ట్రంతో ప్రజలకే తీరని నష్టం. ఈ విషయంలో ఆచితూచి అడుగులేసి పాలక ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటుందని ఆశిస్తూ, ఇక ఇది ఇవాల్టి హెడ్లైన్ స్టోరీ. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజాం ఇదే మా నిజాం.